కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోటీ చేయాలంటే తన 67 కోట్ల దొంగ బిల్లును మంజూరు చేయాలని, ముఖ్యమంత్రిని కూడా బ్లాక్మెయిల్ చేసిన గనుడు ఆదల ప్రభాకర్ రెడ్డి అని టీడీపీ నేత మదన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం దొంగ బిల్లును ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ లో పొందుపరిచి బిల్లు చేసేందుకు ఆదల ప్రయత్నించారని, ప్రస్తుత ప్రభుత్వం దానిని రద్దు చేసిందన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వెంటనే ఈ దొంగ బిల్లులపై సమగ్రంగా విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆదాలా అంటే ఒక మోసం, ఆదాలా అంటే ఒక నయ వంచన, ఆదాలా అంటే నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచడం, ఆదాలా అంటే పెద్ద మనిషి ముసుగులో అరాచకాలు చేసే ఓ అరాచక శక్తి అని నేను అనట్లేదు. ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను మొన్న చెప్పా, నిన్న చెప్పా, ఈరోజు చెప్తున్నా. మొన్న చెప్పా, నిన్న చెప్పా, ఈరోజు చెప్తున్నా. ఆదాలా ఒక నయ వంచకుడు, ఆదాలా నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచేసి తాను తన విలాసాలకు తన జల్సాలకు పాటుపడే వ్యక్తి అని. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కకి జరిగిన తర్వాత శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేసేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ కూడా గజగజ వణుకుతుంటే పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషిని పిలిపించాడు, ప్రభాకర్ రెడ్డి నువ్వు పోటీ చేయి శ్రీధర్ రెడ్డి మీద అని. అయ్యా నేను పోటీ చేయలేను, మహామహా అంటూ వాళ్ళనే శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతారు, నేను పోటీ చేయను, నేను నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక పెద్ద మనిషి ముసుగుంది, ఈయనతో పోటీ చేస్తే ఆ పెద్ద మనిషి ముసుగు నాకు తొలగిపోద్ది, నేను మాత్రం పోటీ చేయను అని చెప్పాడు. సరే అని చెప్పి 2 రోజుల తర్వాత మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించారు ఇతన్ని, లేదు నువ్వు పోటీ చేయాలన్నారు. అయితే నేను శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేయాలి అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2024 పోటీ చేయాలి అంటే ఒక కండిషన్ పెట్టాడు ఆయన. ఆయన 2008 2009 సంవత్సరానికి సంబంధించినటువంటి పాత వర్క్ని మళ్ళీ చేసినట్టుగా చూపించి నేను ఒక దొంగ బిల్లు తయారు చేసుకున్నాను, ఆ దొంగ బిల్లుని నువ్వు కానీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చి కానీ నాకు 67 కోట్ల దొంగ బిల్లుని కానీ ఇస్తే నేను పోటీ చేస్తాను అని ఒక కండిషన్ పెట్టాడు. పాపం జగన్మోహన్ రెడ్డికి దిక్కుజోచన స్థితిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేయడానికి భయపడుతున్నటువంటి వేళ ఎవరో ఒకరిని శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేయాలి నిలబెట్టాలి కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏమి చెప్తే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల ఊపారు. తల ఊపి నేను మొన్న చెప్పా, నిన్న చెప్పా, ఏదైతే 67 కోట్ల 23 లక్షల 70 వేల 461 రూపాయ 98 పైసలు ఇది దొంగ బిల్లు, అక్షరాల దొంగ బిల్లు, అక్షరాల దొంగ బిల్లు. 67 కోట్ల 23 లక్షల 70 వేల 461 రూపాయల 98 పైసలు ఇది దొంగ బిల్లు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. తరువాత ఆదాల ప్రభాకర్ రెడ్డి తాను దగ్గర ఉన్నటువంటి చెంచాలతో, అతని దగ్గర ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులతో, అతని దగ్గర మోచేయి నీళ్లు తాగేటటువంటి ఒక 4 నపుంసకతులతో ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ రెడ్డి ఏమి దొంగ బిల్లు చేయలేదు వాటి గురించి చెప్పని చెప్పారు. తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సిఎఫ్ఎంఎస్ ఐడి ఆ ఐడి నెంబర్తో సహా నేను చెప్పడం జరిగింది. కానీ చాలామంది నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మలా, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇప్పటికైనా తెలుసుకోండి, ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 67 కోట్ల 23 లక్షల 70 వేల 461 రూపాయల 98 పైసలు సంబంధించిన బిల్లును ఏదైతే సిఎఫ్ఎంఎస్ ఐడి బిల్ నెంబర్ 2024 16 81 2 0 2024 1 6 8 1 00 ఈ బిల్లుని ఇదిగోండి, బిల్లు స్టేటస్ రిజెక్టెడ్. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏదైతే శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి పెట్టించుకున్నటువంటి 67 కోట్ల 28 లక్షల 70
70,461 రూపాయల 98 పైసల బిల్లుని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిజెక్ట్ చేసింది. ఈరోజు రిజెక్ట్ చేసింది. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నీకు సిగ్గు ఉందా, లజ్జ ఉందా, నీకు సీము నిద్ర ఉందా? ఈరోజు నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని, నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మీరు బిల్లులు చేయండి, నేను 10 రోజుల్లో మీకు బిల్లులు ఇప్పిస్తా, 2 రోజుల్లో బిల్లులు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ చేత వర్కలు చేపించి కనీసం వాళ్ళ బిల్లును కూడా నువ్వు నమోదు చేయించకుండా వాళ్ళని అడ్డు పెట్టుకొని నీ రాజకీయం కోసం, నీ రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని నీ దొంగ బిల్లు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించింది వాస్తవం కదా? జగన్మోహన్ రెడ్డి గారు సీతారెడ్డి మీద ఎవరు పెట్టినా ఓడిపోతాడని నీకు నువ్వు చెప్పినటువంటి దొంగ బిల్లుకి ఆయన ఓకే చెప్పి ఆయన సిఎఫ్ఎంఎస్కి ఎక్కించింది వాస్తవం కదా? ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, నేను ప్రభుత్వాన్ని కోరిన తర్వాత, నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరిన తర్వాత ఎట్టకేలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నీ బిల్లును రిజెక్ట్ చేసింది వాస్తవం కదా? ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే అధికారులు స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నెల్లూరు రూరల్ ప్రజలారా, తెలుసుకోండి, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నయవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక మోసగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగులో వేసుకున్నటువంటి ఒక నీచమైనటువంటి వ్యక్తి. దానికి ఈరోజు ఉదాహరణలే ఈరోజు ఇవన్నీ. నేను అడుగుతా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని, ఈ 67 కోట్ల బిల్లు దొంగదా కాదా అని నేను అడిగితే ఈరోజుకి సమాధానం చెప్పలా. ఈరోజు నువ్వు వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటావు, మళ్ళీ నువ్వు వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నావు. నీ చెంచాల చేతన చెప్పిస్తావు అనుకుంటే నీ చెంచాలు చూస్తే ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా, ఇది దొంగ బిల్లా కాదా? నువ్వు జగన్మోహన్ బెదిరించింది వాస్తవా కాదా? నీకు 67 కోట్ల బిల్లు ఆయన దొంగ బిల్లు సిఎఫ్ఎంఎస్ ఎక్కించింది వాస్తవా కాదా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసింది వాస్తవా కాదా? నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలారా, ఇటువంటి నాయకుల్ని తరిమి కొట్టండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకునే రాజకీయ నపంసుకులని తరిమి కొట్టాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నా. ఇంతేకాదు, ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి రాతపూర్వకంగా రాసి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. ఇంతటితో ఆగేది లేదు. ఇంతటితో ఇది కేవలం ఒక మెట్టు విజయంగానే భావిస్తా ఉన్నాం. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆయన పెట్టినటువంటి దొంగ బిల్లుని రిజెక్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, అధికారులను కోరుతా ఉన్నాం, విజిలెన్స్ ఎంక్వైరీని కోరుతా ఉన్నాం. ఇదే దొంగ బిల్లా కాదా? ఎప్పుడు 2008, ఎప్పుడు 2009, 2009లో నుంచి ఆయన అధికార పార్టీలో ఉన్నాడు, 2014లో అధికార పార్టీలో ఉన్నాడు, 2019లో అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడంతా కూడా ఈ 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి దొంగ బిల్లు పెట్టుకోకుండా కేవలం ఎన్నికల ముందు సీతారెడ్డి మీద పోటీ చేయాలి అంటే, సీతారెడ్డి మీద గెలవాలి అంటే, సీతారెడ్డి మీద నేను పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి ఈ 67 కోట్ల దొంగ బిల్లు పెట్టించుకుంది వాస్తవం అని చెప్పి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోడై కోస్తున్నారని చెప్పి ప్రభాకర్ రెడ్డికి తెలియజేస్తూ, ప్రభాకర్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, నీ టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది. హ్యాపీగా కాశీకి వెళ్ళి శివనామ జపం చేసుకుంటావా, లేకపోతే రామ జపం చేసుకుంటావా తెలియదు, కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగు పెడితే మేమేం చేయు నిన్ను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్నేం చేయరు, కోటారెడ్డి సీతారెడ్డి నిన్నేం చేయడు. నిన్ను, నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నీకోసం ఎలక్షన్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు నెల్లూరుకి ఎప్పుడు వచ్చినా నీ షర్టు పట్టుకొని, నీ కాలర్ పట్టుకొని నీ కార్యకర్తలు ఇది మోసం చేశావు, మా జీవితాలతో ఆడుకున్నావని నిన్ను అడిగే సమయం దగ్గర పడింది. దయచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగు పెట్టమాకని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నేను తెలియజేస్తాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్.
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.